నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో వైసీపీ భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మండలంలోని ఏపీలగుంట గ్రామంలో పొలాలకు వెళ్లే దారితో పాటు సుమారు 100 ఎకరాల భూమిని వైసీపీ నేత రసం రామకృష్ణారెడ్డి ఆక్రమించాడని బాధిత రైతు శ్రీనివాసులు ఆరోపిస్తున్నాడు. తన పొలానికి వెళ్లనివ్వకుండా వైసీపీ నేత రామకృష్ణారెడ్డి వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు శ్రీనివాసులు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా పొలాలు పరిశీలించడం తప్ప న్యాయం చేయడం లేదంటూ వాపోయాడు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దారి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డిని కూడా కలిసినా న్యాయం చేయలేదని బాధితుడు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తన పొలానికి వెళ్లే దారి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమన్నాడు. ఈ క్రమంలో శనివారం అసిస్టెంట్ కలెక్టర్ సంధ్యా సిన్హా రెవెన్యూ సిబ్బందితో కలిసి పొలాలను పరిశీలించారు. బాధితుల వద్ద ఉన్న పొలాలకు సంబంధించి పత్రాలను పరిశీలించి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా వారికి తెలిపారు. శ్రీనివాసులు, మాది ఏపిల్గుంట మర్రిపాడు మండలం. మాకు 2005 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు 2 ఎకరాల 90 సెంట్లు పొలం ఇచ్చినారు. అప్పటి నుంచి నేను ఆయన పేరు నిలబెట్టాలని చెప్పేసి ఆ బీడు పొలాన్ని నా ఛాయాశక్తిలో ప్రయత్నం చేసి నేను సాగులోకి తీసుకొచ్చి అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఆ 2 ఎకరాల 90 సెంట్లలో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇటీవల మా గ్రామ పెత్తనందారైన రసం రామకృష్ణారెడ్డి అనే ఎంటర్ అయినాడు. ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ తన ఆధీనంలోకి తీసుకొని 100 ఎకరాలు చుట్టూ ఆక్రమించి ఆయన చుట్టూ ఫినిషింగ్ వేసుకొని ఉన్నాడు. వేసుకుని ఉన్నప్పటికీ నన్ను ఆయన దోవను పవనిస్తూ నన్ను వ్యవసాయం చేసుకొని ఇచ్చినాడు. ఇప్పుడు 19 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు నేను నడుస్తున్న దోవని, నీకు ఈ దోవ లేదు, నీకు దోవ ఉంటే అక్కడ దోవ తీసుకోమని చెప్పేసి నన్ను వేధింపులకు గురి చేసి నన్ను వ్యవసాయం చేసుకునేకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనితో నేను మనస్పర్ధం చెంది నేను సంబంధిత గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి నాకు దోవ చూపించమని పదే పదే విన్నవించుకున్నాను జరిగింది. దీంతో కలెక్టర్ గారు దీన్ని కల్పితం చేసుకొని అతనికి దోవ చూపించండి అని చెప్పేసి నోటీసులు జారీ చేయమని చెప్పేసి నోటీసులు జారీ చేయించాడు. నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ రసం రామకృష్ణారెడ్డి అని ఆయన మనుషులను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులకి దౌర్జన్యం చేస్తున్నాడు. అధికారులని వాళ్ళని దోవ తీయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు. మా మీదకి దౌర్జన్యం చేస్తున్నాడు. కాబట్టి నేను ఇంకేది తిరిగి సంవత్సరం కాలం తిరిగినాను ఆర్థికంగా చాలా చితికిపోయాను. కాబట్టి నాకు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చూసిన వారు మీరు పెద్ద మనసు పెట్టుకొని నా కుటుంబాన్ని, ఇప్పుడు నేను వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం చేసుకుంటున్నాను. అచ్చం వ్యవసాయం చేసుకుంటే నాకు గిట్టుబాటు కావడం లేదు. ఇప్పుడు ఆ పశువులు 10 పశువులు ఉన్నాయి. నాకు 10 పశువులకి పచ్చి మేత అక్కడి నుంచే రావాలా? ఇప్పుడు ఆ పశువులు మేత లేక అల్లాడిపోతున్నాయి. ఇటు కుటుంబాన్ని నేను పోషించి రాబోతున్నాను. సంవత్సర కాలంగా నాకు తిరగడమే సరిపోయింది, అధికారుల చుట్టూ తిరగడమే సరిపోయింది. దీంతో నా పిల్లలు విద్య అనేది కూడా దెబ్బతినిపోయింది, కుటుంబ పోషణ దెబ్బతినిపోయింది. ఇట పశువులు చూస్తే ఇట్లా నా పరిస్థితి ఇబ్బంది అయిపోయింది. అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి? పోనీ అమ్ముదాం అనుకుంటే ఇన్ని రోజులు నాకు పోషించి పెట్టినోటిని వాటిని కలేపురాలకి పంపించలేక చాలా బాధపడుతున్నా. ఇటు వాటిని పోషించలేక ఇటు ఈ ప్రాబ్లం నుంచి నేను గట్టెక్కలేక నేను నరకయాతను అనుభవిస్తున్నాను. ఇక సంవత్సర పరంగా నేను అనుభవించి ఇంకా నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నాకు ప్రభుత్వ అధికారులు కల్పించుకొని నన్ను నా కుటుంబాన్ని బతికించాలనుకుంటే నాకు సహాయం చేస్తే మీ కాలు మీ జీవితాంతం మీ కాలు మొక్కి మీ అందరికీ నేను జీవితాంతం మేము గుర్తుపెట్టుకుని ఉంటాం. లేదంటే ఇంక నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంక నాకు వేరే మార్గమే నాకు కనిపించడం లేదు. దయచేసి అధికారులందరూ చూస్తున్న వాళ్ళందరికీ పేరున దండం పెట్టుకొని చెప్తున్నాను, నాకు న్యాయం చేయవలసిందిగా మరీ మీకు మొక్కుతున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి